ఇటీవల మరణించిన మెండ రాజేశం కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ అనారోగ్యంతో బాధపడుతున్న యువతిని పరామర్శించిన 46వ డివిజన్ కార్పొరేటర్ గాంధీనగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో టీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు సోమారపు అరుణ్ కుమార్ జన్మదిన వేడుకలు. గౌట్ కాలేజీలో మధ్యాహ్న భోజన కార్యక్రమానికి 100 కిలోల బియ్యం వంట సామాగ్రిని అందజేసిన సోమారపు అరుణ్ కుమార్. అనారోగ్యంతో బాధపడుతున్న కట్కోజుల శంకరాచార్యకి చేయూతనిచ్చిన నీడ స్వచ్ఛంద సంస్థ. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ మంత్రి మండలంలో నీలపల్లిలో పర్యటించారు. పార్టీ జెండా ఆవిష్కరించి అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన మెండ రాజేశం కుటుంబాన్ని పరామర్శించి పార్టీ పరంగా ఆదుకుంటానని ప్రమాద బీమా వర్తించనుందని అన్నారు. విలేకరుల సమావేశం నిర్వహించారు. వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ గారు బుద్ధలింగం గారికి, కుటుంబంలో మాజీ పార్లమెంటు అధ్యక్షుడు శరత్ బాబు గారికి, తిరుపతి గారికి, 7 మండలాల పార్టీ అధ్యక్షులు ఆకుల రాజబాబు గారు, మెండ రాజయ్య గారు, అదేవిధంగా కుమాన్పూర్ శంకర్ గారు, ముత్తారం అందే భాస్కరాచారి గారు, మాదేపూర్ రాజబాబు గారు, మన కాటారం రవీంద్రరావు గారు, మలహర్ మండల్ మలహర్రావు గారు, అదేవిధంగా ముత్తారం సంతతి గారు, అక్కడి నుంచి వచ్చినటువంటి కార్యదర్శి పూజలు గారు, యువ నాయకుడు సంతతి గారు, ఇక్కడి స్థానిక కార్యకర్తలు మల్లక్క, చిత్రకళ, లక్ష్మి గారు కూడా తెలుగుదేశం పార్టీ మహిళా జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా వివిధ మొదలైన లిస్టు ప్రకటింపజేసి అందరూ ఇళ్ళకి వెళ్ళి ధైర్యం అని చెప్పి వాళ్ళ కుటుంబాలు ఆదుకోవడం కొరకు తలా 50,000 రూపాయల కుటుంబానికి 3 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళ పక్షాన రైతు పోరు మీద కార్యక్రమాలు తీసుకున్నాం. విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్ సరైన సమయంలో ఇవ్వడం లేదు, కనుకనే రైతు పోరు, విద్యార్థి పోరు, ప్రజా పోరు మీద కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మాదాటి శ్రీనివాసరెడ్డి, ఆకుల రాజాబాబు, నల్లవెల్లి శంకర్, బూడిద రాజు, చాంద్ పాషా, రవీందర్, మల్హార్రావు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న చైతన్యపూర్ కాలనీలో నివాసం ఉంటున్న వసంత అనే యువతిని ఆ డివిజన్ కార్పొరేటర్ అయిన సోమారపు లావణ్య పరామర్శించారు. టీఆర్ఎస్ నాయకుడు సోమరపు అరుణ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక గాంధీ పార్క్ లో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది. అనంతరం విద్యార్థులకు ఉపయోగపడే ఆట వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈరోజు గాంధీ పార్క్ స్కూల్లో సోమరపు అరుణన్న టీఆర్ఎస్ యూత్ స్టేట్ జనరల్ సెక్రటరీ గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఇక్కడ ఘనంగా మీ పిల్లల మధ్యలో జరుపుకోవడానికి మాకు అనుమతినిచ్చిన ప్రిన్సిపల్ మేడం గారికి, స్టాఫ్కి, మిగతా సిబ్బందికి అందరికీ కృతజ్ఞతలు. ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన మా ఎఫ్సిఐ పట్టణ కమిటీ అధ్యక్షులు చంద్రమోహన్ గారికి, విఠలనార్ పట్టణ అధ్యక్షులు మేకల శంకర్ గారికి, మరియు జనగామ పట్టణ అధ్యక్షులు నరేందర్ గారికి, 34వ డివిజన్ అధ్యక్షులు కమల్ గారికి, సందీప్ గారికి, రవి గారికి, తిరుపతి గారికి, ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ప్లస్ మా రాసిపల్లి శంకర్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ రూమ్ని మేడం అడిగిన వెంటనే ఈ 6 నెలల్లో పూర్తి చేస్తా అన్నాడు. ఇంకా తొందరగా పూర్తి చేయాలని మేము ఇంకా కోరుకుంటున్నాము.
అరుణన్న గవర్నమెంట్ స్కూల్స్ కాలేజ్ని ముఖ్యంగా అందరూ అన్ని ఊర్లని గ్రామాలని దత్తత తీసుకుంటున్నా అంటే మా అరుణన్న ఈ గవర్నమెంట్ స్కూల్స్ని కాలేజీని దత్తత తీసుకుంటున్నా అని చెప్పిండు. తప్పకుండా గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి ఏ అవసరాలైనా కూడా ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నా అన్ని రకాలుగా వారికి సమకూరుస్తామని మాటిస్తున్నాం. మీకు ఏం కావాలన్నా కూడా మీరు ఒక లిస్ట్ ఇవ్వండి, తప్పకుండా దాన్ని పూర్తి చేస్తాం. మా అరుణన్న ఇట్లాంటి పుట్టినరోజు వేడుకలు 100 సంవత్సరాలు ఘనంగా జరుపుకోవాలి. మీ అందరికీ తను అందుబాటులో ఉంటూ మంచి కార్యక్రమాలు చేపడుతూ ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి తులతూగాలని కోరుకుంటున్నాను. పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలంటే మంచి విద్య కావాలి. విద్యతో పాటు వాళ్లకు క్రీడాస్ఫూర్తి ఉండాలి. క్రీడాస్ఫూర్తి ఉండాలంటే వాళ్ళకు సంబంధించి వాళ్ళకు ప్రోత్సాహం కోసం కొన్ని ప్లే ఐటమ్స్ ఇస్తున్నాం మేము ఈరోజు. అంతేకాకుండా ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నవాడు ఇస్తాము. టీఆర్ఎస్ తరఫు నుంచి మన నియోజక నాయకులు అరుణ్ కుమార్, సోమారెడ్డి అరుణ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. మేము మరి అరుణ్ గారు మన కోల్గేట్ ప్రాంతాన్నంతా కూడా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నారు. మరి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయడానికి వారు మరెన్నో పుట్టినరోజులను జరుపుకొని చక్కగా అభివృద్ధి చేయాలని మనసారా మా పాఠశాల బృందం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు యువనాయకుడు అరుణ్ కుమార్ గారి బర్త్డే సందర్భంగా ఈ స్కూల్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మేడం గారు చెప్పినట్టు స్కూలు 7 స్కూళ్ళు ఎమ్మెల్యే ఫండ్ కింద సంచరించారు. అది నేనే కట్టడానికి కాంట్రాక్ట్గా తీసుకున్నాను. అది వాళ్ళకి 6 నెలల్లో ఇవ్వడానికి నేను 100% కృషి చేసి 6 నెలల్లో ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రామ్ నిర్మలాదేవి, టీఆర్ఎస్ యూత్ కోఆర్డినేటర్ బొల్లెన శ్రీధర్, నాయకులు చంద్రమోహన్, నరేందర్ రావు, కుమార్, సందీప్, కమలాకర్, సాగర్, తిరుపతి, రవి, శంకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు అరుణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక గౌట్ కాలేజీలో మధ్యాహ్నం భోజన కార్యక్రమానికి 100 కేజీల బియ్యం మరియు వంట సామాగ్రిని అందజేయడం జరిగింది. కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమం ఇంతవరకు ఎక్కడ, ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో చూడలేదని మొట్టమొదటిసారిగా పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని గౌట్ కాలేజీలో నిర్వహించడం జరుగుతుందని, ఇది సోమారపు అరుణ్ కుమార్ సహకారంతో మొదలు పెట్టడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో కాకుండా ప్రభుత్వ కళాశాలలో నిర్వహించాలన్న ఆలోచన రావడం ఎంతో గర్వకారణమని కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్ మాధవి, కళాశాల ఉపాధ్యాయులందరికీ టీఆర్ఎస్వి తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలోనే కాకుండా మన జిల్లాలో, రాష్ట్రంలో నిర్వహించాలని కోరారు. ఈరోజు మా యువ నాయకులు తెరాసవై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సోమార బర్ణన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక గౌడ్ జూనియర్ కాలేజీలో జరుగుతున్నటువంటి జయశంకర్ గారి స్మారకార్థంతో జరుగుతున్నటువంటి మధ్యాహ్న భోజన కార్యక్రమానికి మా వంతు టీఆర్ఎస్వి ఆర్గనైజేషన్ తరఫున మా వంతు రైస్ మరియు పప్పు మరియు వంట సంబంధించిన సామాగ్రిని డొనేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. అన్నగారు ప్రవేశపెట్టిన అసలు ఇటువంటి కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా సోమారెడ్డి అన్నగారు ఈ కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాల కింద 2015లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని ఏ నియోజకవర్గాల్లో, ఏ జిల్లాలో లేనటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి మరియు దాన్ని ఇంత దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ గౌట్ కాలేజీ ప్రిన్సిపల్ మాధవ్ మీరం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కావాలి అని చెప్పి త్వరలో గౌట్ జూనియర్ గర్ల్స్లో కూడా మేము అన్నగారి దృష్టికి తీసుకెళ్ళాం. అన్నగారు కూడా దాన్ని కూడా అవసరమైతే ఇప్పుడు ఈ నెలలోనే అక్కడ కూడా మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా కాలేజీకి సంబంధించింది కానీ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము ఎమ్మెల్యే గారి దృష్టికి, అరుణన్న గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని
పరిష్కరించే విధంగా తప్పకుండా కృషి చేస్తాము. అదేవిధంగా వీళ్ళకి ఇంతకుముందే మాకు చెప్పడం జరిగింది, స్పోర్ట్స్ మెటీరియల్ కూడా వీళ్ళకు అవసరం ఉందని చెప్పడం జరిగింది. అతి త్వరలో వీలైనంతవరకు త్వరలో వాళ్ళకు ఆ స్పోర్ట్స్ మెటీరియల్ కూడా మాట్లాడి అందజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ మరియు గవర్నమెంట్ కళాశాలలు బలోపేతానికి టీఆర్ఎస్వి తరఫున అనేక కార్యక్రమాలు మేము రూపొందించడం జరిగింది. అతి త్వరలో ప్రతి ఒక్క గవర్నమెంట్ పాఠశాలలో, ప్రతి ఒక్క కళాశాలలో మేము కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ విద్యను, ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విద్యను అందరికీ తెలియజేసే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న అరుణన్న గారు మరెన్నో ఇలాంటి జన్మదినాలు జరుపుకొని ఎంతోమందికి సేవ చేయాలని చెప్పి ఆశిస్తూ టీఆర్ఎస్వి తరపున కోరుకుంటున్నాను. జై తెలంగాణ. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు సిహెచ్ సాయి కుమార్, ప్రధాన కార్యదర్శులు ఆశీష్ శ్రీనాథ్, కార్యదర్శులు పుట్ట అనిల్ రాజేష్ నాయక్, సాయి ప్రసాద్, శ్యామల్ నాయక్, విశ్వకేతన్ పాల్గొన్నారు. స్థానిక గణేష్ నగర్ కి చెందిన కాటుకోజుల శంకర్ చారి కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయనకి నెలకు 8,000 రూపాయలు వైద్య ఖర్చులు అవుతున్నాయని, సొంత ఇల్లు కూడా లేదని, ఇల్లు గడవడం కూడా భారంగా ఉందని తోటి స్వర్ణకారులు నీడా స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించగా వారు సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేశారు. దీనికి స్పందించిన దాతలు 30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. బాధితుని ఇంటి వద్ద ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందించడం జరిగింది. వీరి సహాయంతో పాటు ఆర్టీసీ చైర్మన్ 5,116 రూపాయలు ప్రకటించగా, మేకల సమ్మయ్య 5,000, పురోహితులు వీరబ్రహ్మం 5,116 రూపాయలు ప్రకటించడం జరిగింది. నీడా స్వచ్ఛంద సంస్థ బహుశా నేను 2వ ప్రోగ్రామ్ అటెండ్ కావడం, 4 కదా మెమరీ తక్కువ. ఇంతకుముందు ఒకసారి కూడా ఒక వ్యక్తి కనీసం తినడానికి ఏం లేకుంటే ఆయన పైప్ ద్వారా లిక్విడ్ ఫుడ్ ఇచ్చే సందర్భంలో వాళ్ళకు తినిపోయడానికి కూడా ఇంట్లో ఏం లేకుంటే వాళ్ళు కూడా ఎంత ఇచ్చినారు, 42,000 ఇచ్చినారు. వాళ్ళ దీనస్థుతి, వాళ్ళ కరెంటు పోతే అవన్నీ కూడా వారు చెప్పడం వల్ల నేను అక్కడ చూసి కరెంటు కావాల్సిన డబ్బులన్నీ నేనే కట్టి వాళ్ళ జ్యూస్ ఇప్పించి వాళ్ళ కరెంటు ఇప్పించడం జరిగింది. వాళ్ళకు ఒక భరోసా కల్పించడం జరిగింది. మాకు కూడా సహకారం చేస్తారు కష్ట సుఖాలు ఉన్నప్పుడు. భరోసా కల్పించిన క్రీడా సంస్థకు నిజంగా అభినందనలు చెప్పించుకోవాలి, చెప్పాలి. మనం చిన్నప్పుడు చెప్తారు వాళ్ళకి మంచి పని చేస్తే స్వర్గానికి పోతారు, చెడ్డ పని చేస్తే ఎవరు కనిపోతారు. మనకు చిత్రగుప్తుడు ఉంటాడు, అందరి ఖాతాలు రాస్తాడు. ఖాతాలు రాసి ఎవరేమేమి తప్పులు చేస్తే అక్కడ పనిష్మెంట్ ఇస్తారని రాసుకుంటాం మనం. కానీ జనాభా బాగా పెరిగిపోయింది, చిత్రగుప్తుడికి కూడా అప్పుడు సమయం ఉండలేదు. అందుకని మంచి చేసినా చెడు చేసినా వేరే లోకం ఏమో కానీ ఈ లోకం వల్లే దాని పర్యవసానం మనకు కనపడుతుంది. మంచి చేసిన వాళ్లకు దేవుడు ఏదో రకంగా ఈ జన్మలోనే వాళ్ళకి సహకారం చేస్తారు. అట్లాగే నీడా స్వచ్ఛంద సంస్థలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక రకంగా మీరు సేవ చేస్తే, సేవ చేసిన వాళ్ళు మీకు సహకారం చేయకపోవచ్చు, కానీ భగవంతుడు ఎట్లా అరేంజ్ చేస్తారంటే తప్పకుండా మీకు కూడా కష్టాలు ఉన్నారు, ఎవరో సహకారం చేసి మీకు కూడా ఆదుకునే వ్యవస్థ మనం చూస్తున్నాం. క్రీడా స్వచ్ఛంద సంస్థ దాంట్లో ఉన్న మెంబర్స్ అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే ఎక్కడ దానం చేస్తారు కానీ సరి అయిన వ్యక్తికి దానం అందడం గొప్ప. అసిస్టెంట్స్ అనేది, సహకారం అనేది సరైన వ్యక్తికి అందడం చాలా గొప్ప. వీళ్ళు చేసే కార్యక్రమాలు నేను అంటే మిగతా నార్మల్గా చేసిన ఈ 2 కార్యక్రమాలు నిజంగా ఎవరికైతే బాగా కష్టంలో ఉన్నారో వాళ్ళకు సహకారం అందిస్తూ వచ్చినారు. గతంలో స్వర్ణకార సభ్యులందరూ కూడా గుర్తెరిగి మానవతా దృక్పథంతో సంఘ సభ్యులకి సహాయం చేయాల్సింది మనమే అని చెప్పి గుర్తెరిగి వారికి 30,000 రూపాయల ఆర్థిక సహాయం గతంలో అందించారు. అదే విషయాన్ని మిత్రులు గోపి గారు నీడా స్వచ్ఛంద సంస్థ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వారు కూడా మానవతా దృక్పథంతో నీడా స్వచ్ఛంద సంస్థ రమేష్ గారు ఈ మధ్యకాలంలో చాలా మంచి కార్యక్రమాలు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎవరికి ఏ ఆపద ఉన్నా నేనున్నానంటూ నీడా స్వచ్ఛంద సంస్థ తరఫున సోషల్ మీడియాలో మరియు తనకున్నటువంటి పరిచయాలతో ఆన్లైన్లో అందరినీ కూడా
బాధ్యత వాళ్లకు గుర్తు తెచ్చి వారిని మానవతా దృక్పథంతో సహాయ సహకారాలు అందించే దిశగా కృషి చేస్తున్నటువంటి రమేష్ గారు నిజంగా చాలా అభినందనీయం. స్థానిక గణేష్ నగర్కు చెందిన కట్కోజుల శంకరాచారి గత 2 సంవత్సరాల నుంచి లివర్ బాధతో బాధపడుతూ అతని కుటుంబానికి 3 ఆడపిల్లలు 2 ఆడపిల్లల పెళ్లిళ్ళు అయినాయి, 1 ఆడపిల్ల ఉంది. సో అతనికి కనీసం మనిషిని కూడా కొనలేని పరిస్థితి, 2 సంవత్సరాల నుంచి మంచానికే పరిమితమై ఉన్నాడు. దీన్ని స్వర్ణకార సభ్యులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. నీడ స్వచ్ఛంద సంస్థ స్పందించి వెంటనే మా దాతల సహకారంతో ఫేస్బుక్ వాట్సాప్లలో మా దాతల సహకారంతో మేము జమ చేసిన 30,000 రూపాయల చెక్కును ఈరోజు ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ సోమార సత్యనారాయణ గారి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరియు అలాగే సన్నకార సభ్యులు కూడా వాళ్ళ అసోసియేషన్ తరఫున 30,000 రూపాయలు అందించడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు కూడా స్పందించి 5,000 రూపాయలు, కార్పొరేటర్ గారు 5,000 రూపాయలు, ఇట్లా ఈ కుటుంబానికి దాదాపుగా 45,000 నుంచి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం, దానికి నీడ ముందుకు రావడం అనేది చాలా మాకు చాలా గర్వంగా ఉంది. ఇలాగే కూడా ఇంక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో వెళ్తూ ఎక్కడ ఎలాంటి ఆపదున్నా కూడా నీడ తన వంతు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటుందని అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాం. కట్కోజుల శంకరాచార్య గారు, వారికి 3 కుమార్తెలు, వారి యొక్క ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, వారికి లివర్ చనిపోయినందున దానికి మా జిల్లా సంఘం తరఫున కూడా గతంలో 30,000 రూపాయలు ఆర్థిక సహాయం, వారు ఆర్థికంగా వెనుకబడి ఉన్నందున ఆర్థిక సహాయం అందించడం జరిగింది. దాన్ని మన నీడ స్వచ్ఛంద సంస్థ వారికి తెలియజేయడం జరిగింది. మా సభ్యులు కొంతమంది వారు అప్పుడే స్పందించి మా వంతు కూడా సహకారం అందిస్తామని చెప్పి తెలియజేసి. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గుగ్గిల రవీంద్రాచారి, టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ముప్పిడి సత్యప్రసాద్, నాయకులు బాల రాజ్కుమార్ పాల్గొన్నారు.